నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు ఆదేశాల మేరకు మండల టీడీపీ నాయకులు విద్యుత్ కోతలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ చీదర్ల మల్లికార్జున మాట్లాడుతూ, ప్రభుత్వ సంస్థల్లో వాటి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని, జగన్ బినామీ అయిన ప్రైవేటు సంస్థల వద్ద కమిషన్లకు అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. జగన్ రెడ్డి లూటీ కారణంగా విద్యుత్ వినియోగదారులపై 57.18 కోట్ల రూపాయల భారం మోపారన్నారు. ఈ వైసీపీ పాలన వల్ల రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ మండల కన్వీనర్ సింగవరపు సుబ్బారెడ్డి, కొత్తపేట ఎంపీటీసీ తాలూరి దయానందం, మాజీ ఎంపీపీ యోహాన్, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, యనమల చిన్న, ప్రసాద్, సుధాకర్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి బొలినేన సూచనల మేరకు ఈరోజు రాష్ట్రంలో 50,000 కోట్లు కరెంటు బాదులేని కార్యక్రమం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఎండాకాలము అల్లాడిపోతున్న జనాలు, ఎందుకంటే గంట గంటకి విద్యుత్ కోతలు జరగటం జరుగుతుంది. ఈ జగన్ పాలనలో ప్రజలు ఇసుగెత్తిపోతున్నారు. జగన్ ఎప్పుడు దిగిపోతుందని ప్రజలు రాష్ట్రమంతా ఎదురు చూడటం జరుగుతుంది. జగన్ పోవాలి, సైకిల్ రావాలని రాష్ట్రమంతా ఎదురు చూస్తుండ్రు. అతి త్వరలో జగన్కి దగ్గర కాలం పడింది. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswasai's Dr. SRK School, Magunta Layout, Nellore.